నమస్తే అండి, నేను మీ పండరి. మొత్తానికి ఈరోజు కూడా మీకు ఒక ఇంట్రెస్ట్కరమైనటువంటి ఒక వార్తని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఒక తంబు చూస్తున్నాం, ప్రభుత్వంలో మంత్రి బ్లాక్మెయిల్, పెట్టిన పెట్టుబడి వసూలు. దీనికి సంబంధించి మనం ఈ అసలు నేపథ్యానికి వెళ్ళాలి. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలకు ఎవరు ఫండింగ్ చేశారంటే ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆ ఫండింగ్ సంబంధించిన దాని మీద అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలకు లిక్విడ్ అమౌంట్ తీసుకొని వచ్చేసి అసలు ఏమాత్రం కూడా ఎన్నికల్లో 5 పైసలు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడైనా ఎమ్మెల్యేలకు, లేకపోతే వాళ్ళకి జెండా ఖర్చులకైతేనేది, లేకపోతే వాళ్ళకు ఓటర్లకు పంచే విషయంలో అయితేనేది, ఎవరు ఎక్కువ ఫండింగ్ ఇచ్చారో ఆ విషయం దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఒక ఏదైతే పోర్ట్ఫోలియోకి సంబంధించి, లేకపోతే ఒక మంత్రి పదవి అనుభవిస్తున్న ఆయనకు ఈ ఫండింగ్ అంతా చేసిన సంగతి మనందరూ తెలిసిందే. అసలు ఈ ప్రభుత్వంలో ఈ మంత్రి బ్లాక్ మెయిల్ ఏంది, పెట్టిన పెట్టుబడి ఎక్కడిది, అసలు వసూలు ఎందుకు చేస్తున్నాడు అని సంబంధించిన దాని మీద మనకు ఒక కొంచెం ఇన్పుట్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖని కూడా ఎలగబెడతా ఉన్నారు. ఆయన కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అంటే ఒక గ్రూపు రాజకీయాలకు సంబంధించి కూడా ఎప్పుడైతే గ్రూపు రాజకీయాలు లేనిది కాంగ్రెస్ అయితే ఉండదు, కాంగ్రెస్ లేనిది గ్రూపు రాజకీయం లేని ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే కూడా ఈయన ఇప్పుడు ఏం చేసిండు, ఏదైతే గత ఎన్నికల్లో అభ్యర్థులకు కానీ లేకపోతే ఒక జిల్లాకు సంబంధించిన మొత్తం ఫండింగ్ చేసిండు, మొత్తం ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసిండు, ఆ తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమందికి ఫండింగ్ చేసిండు, ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి కొంతమంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఆయన ఫండింగ్ చేసిండు, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ దాంట్లో కూడా కొంతమందికి ఆయన నేరుగా ఫండింగ్ చేసిన మాట వాస్తవమే. దీనికి ఇప్పటికే మనం అంటే పూర్తి స్థాయిలో మనం ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుస్తుంది కాబట్టి ఆ పేరు మనం చెప్పే ప్రయత్నం చేయొద్దు. దీనికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత ముందడగా మనం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,500 కోట్ల రైతు బంధు నిధులు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి మనం మిర్రటి వేదికగా చాలాసార్లు కూడా అడిగాం, చాలాసార్లు కూడా కొన్ని వీడియోస్ చేశాం. దానికి సంబంధించిన ఆ నిధులు కాస్త పూర్తిగా ఈ యొక్క మంత్రికే 7,500 కోట్లు ఏదైతే రైతు బంధు సంబంధించినటువంటి నిధులు ఇదే మంత్రికి సంబంధించిన ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. గతంలో ఉన్నటువంటి ఆయన కాంట్రాక్టర్ కూడా కాబట్టి ఆ కాంట్రాక్టర్కు సంబంధించిన నిధులు కూడా ఏదైతే ఈ టోకెన్తో సంబంధం లేకుండా నేరుగా ఈ 7,500 కోట్ల నిధులను ఈయన అకౌంట్లోకి మలిపిండు. ఆ మలిపిన నేపథ్యంలో కూడా ముందు నుంచి కూడా ఏది ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయన ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఉన్నాడో సీనియర్ నాయకులు చెప్పిండ్రో ఆయన కరెక్ట్గా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అసలు ఇప్పుడు ఏంటి వార్త అనే దాని మీద మీకు ఒక డౌట్ రావచ్చు. అదే చెప్పబోతున్నాం. మొత్తానికి పెట్టుబడి పెట్టిన ఏదైతే పెట్టిన పెట్టుబడికి వసూలు చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇసుకకు సింగిల్ విండో విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఆ ఇసుక ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో తన అండర్లోనే ఉండాలి, నా అండర్లోనే నడవాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క మంత్రి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సీనియర్ నాయకులకు, ఎక్కడైతే ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇసుకకు సంబంధించిన అన్ని టెండర్లు కూడా నా దగ్గరే ఉండాలి, నేనే తీసుకోవాలి. దాని తర్వాత ఏదైతే మేజర్గా తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి ఏదైతే నిధులు ఎక్కువగా కేటాయించబడ్డటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, అది కూడా నా అండర్లోనే ఉండాలి. నేను పెట్టిన ప్రతి పెట్టుబడికి, నేను పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయల పాటు నేను వసూలు చేసుకోవాలి అనే నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క పేరు కూడా చెప్తారు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఒక 9-10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే మంత్రులు అయినరు. ఆయన నేపథ్యంలో చూసుకుంటే కీలక శాఖలు కూడా ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఉన్నా, అంటే కొంతమంది ఇంకా మంత్రివర్గ విస్తరణ కాబోతుంది, మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే శాఖలు వారి వారికి కేటాయించే అవకాశం ఉంది, కానీ కీలకమైన ఏదైతే ఉందో, ఏదైతే గనుల శాఖ అయితేనేది, లేకపోతే ఇట్లాంటి ఇసుకకు సంబంధించినటువంటి శాఖ మాత్రం తనదే నడవాలి, ఎక్కువ ఏదైతే నిధులు తనకే రావాలి అని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేయడంతో పాటు ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నటువంటి విషయం, నాకు ఏమైనా నిధుల విషయంలో తేడా జరిగినా నేను పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెట్టిన ప్రతి పైసా నాకు రాకపోయినా నా నేనైతే ఎవరెవరికి పెట్టినా ఎమ్మెల్యేని తీసుకొని నేను బయటకు వెళ్ళిపోతా, వేరే
పార్టీతో కలుస్తా అని చెప్పేసి ఆయన సీరియస్గా అల్టిమేట్గా ఒక అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మీకు తెలుసు కదా మొత్తానికి కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు, అందులో ఒక పదేళ్ల పాటు అధికారంలోకి దూరంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా మంచి టైము తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే ఇక్కడ ఒక వెరీ బిగ్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మనీ జనరేట్ అయ్యే సిటీ ఏదైతే స్టేట్ కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మేజర్గా ఈరకే ఇస్తే మరి మిగతా మంత్రులు మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమైపోవాలి అని దాని మీద కూడా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి మాట్లాడుతున్నటువంటి విధానం. అయితే మేజర్ శాఖలకి ప్రస్తుతం అయితే ఆయన ఇప్పుడు మంత్రిగానే ఉన్నారు, ఆ మంత్రికి సంబంధించిన దాంట్లో ఆయన ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీలైతే అవసరం అనుకుంటే నేనే నెంబర్ టూ రాష్ట్రానికి నేనే నెంబర్ టూగా ఉంటాను అని చెప్పేసి కూడా పలుసార్లు స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని అనీవన్ సంఘటనలు చూస్తూ ఉన్నాం, మొన్న కేరళ పర్యటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కూడా అందరికీ డౌట్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ ఇదొక్క మాట అంటే పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఖచ్చితంగా మేజర్ శాఖలలో తనకే నాకే ఎక్కువ అవకాశాలు ఉండాలి అని అనుకుంటున్న నేపథ్యాన్ని ఒకసారి మనం గమనించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అది ఏంటి, అది ఎంతవరకు పోతుంది అనే దాని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అది అంటే దీంతోపాటు ఇసుక దందాలోకి వస్తున్నారు, గనులు నావే కాంట్రాక్టర్లు నాకే, ఇసుక వ్యాపారానికి సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావాలి అంతా ఆయన కనుసన్నల్లోనే, పార్టీ కోసం చాలా పెట్టుబడి పెట్టా, నావి నాకు రావాలా వద్దా, రైట్. వేల కోట్లు ఇప్పటికే కూడా ఆయన లిక్విడ్ అమౌంట్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి యాజ్ ఇట్ ఈస్గా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా ఎక్కడ నుంచి ఇదే మంత్రికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు వచ్చేసి కూడా కంటోన్మెంట్లో కూడా భారీ ఎత్తున డబ్బులు పంచారు కాంగ్రెస్ తరపున అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ డబ్బులు పంచిన దాంట్లో మరి నిజంగా ఎంత పంచారు ఏంకతమే మనకైతే ఒక క్లారిటీ అయితే లేదు. కంటోన్మెంట్లో మాత్రం ఇదే మంత్రి అంటే ఏదైతే రైతు బంధుల నిధులు ఈయన ఖాతాలోకి మళ్ళీ మలిపారు అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ వచ్చిన నేపథ్యంలో మనం కూడా కుండబద్దలు కొట్టే చెప్పినాం. నిజానికి వాస్తవానికి అది జరిగింది. 110% మేజర్ నిధులు 7,500 కోట్లలో మేజర్ నిధులు అంటే అప్పట్లో ఆయన కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే అవి కూడా ముందస్తుగానే ఇచ్చేసిండ్రు, దాంతోపాటు ఇంకా 1,000-2,000 కోట్లు ఎక్కువనే కోట్లు ఈయన ఖాతాలోకి ఇప్పటికే మళ్ళీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక ఒప్పందం ప్రకారం ఏంటంటే ఏదైనా ఎలక్షన్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడికి అమౌంట్ నువ్వే పెట్టుకోవాలని చెప్పేసిన పరిస్థితి. అయితే ఆయన ఏమంటున్నాడు, పెట్టుబడి పెడతానే ఉంటా, కాకపోతే దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా నాకు ప్రతిఫలం దక్కాలి. ఆ ప్రతిఫలం దక్కాలంటే ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలంటే ఇసుక అనే దానికి సంబంధించి గత ప్రభుత్వం మీద అక్కడ గత ప్రభుత్వాలు ఎమ్మెల్యేల మీద ఎంత ప్రాపగండ చేసిరో మా అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రిపై కూడా ఆల్రెడీ ఇసుక దందా స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా మనకు కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరూ దూరం రాదు. ఇసుక దందా కేవలం నేనే చేస్తా, కేవలం నాకే అప్పచెప్పాలి అని చెప్పేసి కూడా అల్టిమేట్గా ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఒక ఏమంటారు ఒక బ్లాక్మెయిల్ అయితేనేంది, లేకపోతే అది ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక అల్టిమేటం అయితేనేంది. ఈ రెండు నేపథ్యంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక అలజడైతే కనిపిస్తూ ఉంది. లేకపోతే అవసరం అనుకుంటే నాకు ఎంత అవకాశం లేకపోతే నాకున్న ఎమ్మెల్యేలతో పాటు నేను పోతాను, నేను పోయిన తర్వాత వేరే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినంత దమ్ము నాకుంది, నేను నెంబర్ టూగానే ఎందుకు ఉండాలి, నేను నెంబర్ వన్ ఎందుకు కావద్దని చెప్పేసి ఈ సదరు మంత్రి పలుసార్లు కూడా వాళ్ళ అంతరాంగికులతోటి వాళ్ళందరితో కూడా చర్చిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరో కూడా మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ 3 మధ్య కూడా సరిగ్గా పొసగడం లేదు. ఆ పొసగడంలో పాటుగా వాళ్ళందరికీ వస్తున్నటువంటి కొంచెం ఏదైతే భేదాభిప్రాయాలకు సంబంధించి అయితేనేంది అంటే ఏదైనా క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు ఇప్పుడు ఈ మంత్రి వస్తే ఇంకా 2 మంత్రులలో ఎవరో ఒకరు డుమ్మ కొట్టడాలు, లేకపోతే ఆ మంత్రి వస్తే నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళకి చెప్పడాలు, ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యేని తీసుకొని సడన్గా బయటికి రాష్ట్రాలకు ప్రయాణం చేయడం లాంటి విషయాలకు ఒక్కసారి మనం గమనించుకుంటే మాత్రం సంథింగ్ ఈజ్ గోయింగ్ అని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే గ్రూప్ రాజకీయం లేదే కాంగ్రెస్ లేదు, కానీ గతంలో కాంగ్రెస్ వేరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వేరు. గత కాంగ్రెస్ అనేటువంటి గ్రూప్ రాజకీయాలు చేసుకున్నా కొంచెం ప్రజలకైతే మంచి చేసే ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళల్లో అయితే ఏదో అక్కడికక్కడ సద్దుమణిగించేవారు, కాకపోతే వీళ్ళంతా అసలు కట్టర్ కాంగ్రెస్ వాదులు కాకపోవడం, వేరియస్ పార్టీల నుంచి రావడం, అంటే ఊకనే ఇగోకు సంబంధించిన దాంట్లో విషయాల్లోకి వెళ్ళిపోవడం, తర్వాత పెట్టిన పెట్టుబడులు అంటే మొత్తం నాకు సంపాదించుకున్న ఆస్తులు కూడా ఈరోజు వేరే అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టిన నేపథ్యంలో కూడా ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావాలి తనకు. రేపొద్దున ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అనీవెన్గా ఏమైనా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేస్లో ఉండాలంటే మాత్రం భారీ ఎత్తున నిధుల సమీకరణ కావాలంటే
పెట్టిన పెట్టుబడికి 10% నాకు ఎక్కువ నా దగ్గర అమౌంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సదరు మంత్రి ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం కూడా, ఎందుకంటే చాలామంది 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిండ్రు, ఇక్కడ పెద్ద ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో నిధులు కూడా టోటల్గా ఎక్కడిదక్కడ సంక్షేమ ఫలాలకే ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా, నేరుగా వాళ్ళకు అందించే నేపథ్యం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ కాంట్రాక్టర్లు అయితేనేది, లేకపోతే బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎక్కువ ఎవరికి కమిషన్లు అయితే అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ రైస్ మిల్ల నుంచి కూడా ఒక ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు ఎక్సైజ్కి సంబంధించిన దాంట్లో కూడా కొత్త కొత్త బ్రాండ్స్ కానీ, లేకపోతే ఉన్న లిక్కర్కి సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో, లిక్కర్ సంబంధించిన షార్టేజ్ ఉందో దానికోసం అని వేరియస్ బ్రాండ్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం కోసం అని చెప్పేసి కూడా ఇటు వేరే మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. నేపథ్యం చూసుకుంటే మాత్రం ఈ అందరికంటే ఎక్కువ నేనే అరువుని. చాలామందికి దగ్గర దగ్గర 20 నుంచి 35 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు నేను ఫండింగ్ చేసిన, ఆ ఫండింగ్ పైసలు ప్రతి అనా పైసలతో నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా నేను వెళ్ళి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన విషయంలో ఎందుకంటే ఇప్పటికే 6 మంత్స్ దాటిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్స్ కూడా దాదాపుగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోతుంది రేపు వెళ్ళిన, కొంచెం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పూర్తయిన నేపథ్యంలో కూడా ఒక్కసారి మళ్ళీ అసలు దందాకు తెరలేపిండని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. అసలు ఇప్పుడే కనుక అసలే రాజకీయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చారు, చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చడానికి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని 100,000 కోట్లు కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇప్పుడు రైతు బంధుకి ఇప్పటికే ఒక క్లారిటీ లేదు, ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన దాంట్లో కూడా ఒక క్లారిటీ లేదు, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇసుకకు సంబంధించిన కూడా ఒక క్లారిటీ లేదు. ఈ క్లారిటీ దాంట్లో ఎక్కువ అత్యంత ఎక్కువ అమౌంట్ కొంచెం జనరేట్ అయ్యే విషయంలో మాత్రం ఇది మైనింగ్సే ఉంటుంది కాబట్టి దాని మీద నాకు పూర్తి సహాయ హక్కు కావాలి. లేకపోతే మాకు లేదు మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత నాకు అదే శాఖ మీద కావాలి. నేను ఎక్కువ సంపాదించుకోవడానికి నాకు ఒక సింగిల్ విండో సిస్టమ్ కూడా ఆయనే ఒక డిజైన్ చేసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏది ఇసుక మాఫియాకు సంబంధించి, దీనికి సంబంధించి ఎక్కువ మనీ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తర్వాత ఎక్కువ ఆర్థికంగా కూడా కొంచెం బలపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ బ్లాక్మెయిలింగ్ అయితే జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో ఏమవుతుందో మనకైతే స్పష్టంగానైతే తెలియదు. ఇదే విషయంలో పెట్టిన పెట్టుబడికి సంబంధించిన దాంట్లో మాత్రం ఆ మంత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు, చాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది అయితే లేదు. నేను పెట్టిన 5 అనా పైసలతో పాటుగా అన్ని కూడా వసూలు చేస్తాను, వసూలు చేసిన తర్వాత కావాలంటే నాకు అన్ని శాఖల మీద ఒక పట్టి అండి అని చెప్పేసి కూడా ఒక ఇంటర్నల్ కోల్డ్ వార్ అయితే నడుస్తున్న మాట అయితే కనిపిస్తూ ఉంది. లేకపోతే పర్యవసానాలు వేరంగా ఉంటాయి. నేను దగ్గర దగ్గర నా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నాను, ఎందుకంటే పెద్ద అదేం కాదు. ఈరోజు 65 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక 7 మంది లేకపోతే 8 మంది ఎమ్మెల్యేలు పక్క జరిగితే అక్కడ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈయనను కాపాడుకోవాలన్నా, ఈయనకు ఆర్థికంగా ఏ విధంగా ఫేవర్ చేయాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా, లేకపోతే ఇప్పటికే దాంతోపాటు ఇంకా ఈ విషయంలోకి వచ్చేవరకు ఏమవుతుందంటే కొడంగల్కు 500 కోట్లు 5,000 కోట్లకు ఒకటేసారి ఈ ప్రాజెక్టులు అక్కడ కొడంగల్కు తీసుకుపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి దీని విషయంలో కూడా కొంచెం ఈ మంత్రికి కొంచెం మింగుడువాడని విషయంగా మారుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అన్ని జిల్లాలకు ఒక నియోజకవర్గానికి 5,000 కోట్ల నిధులు తీసుకొని పోతే రేపు పొద్దున ఒక జిల్లాకు సంబంధించిన శాసిస్తున్న మంత్రిగా నన్ను చాలామంది ఎమ్మెల్యేలు నన్ను కూడా అడుగుతారు, నన్ను కూడా క్వశ్చన్ చేస్తారు, మరి నేనేం పెట్టాలి అని చెప్పేసిన నేపథ్యంలోకి వెళ్తారు. ముఖ్యమంత్రి నుంచి కూడా ఎలాంటి ఒక స్పందన రాకపోవడం, ఆర్థిక శాఖకు సంబంధించిన ఒక క్లారిటీ రాకపోవడం, ప్రస్తుతం ఎంత బడ్జెట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్లాన్ ఎట్లా ఉంది, ఫోన్ ఎట్లా ఉంటుంది, ఒక అవగాహన లేకపోవడం నేపథ్యంలో వాళ్ళకి కనపడుతుంది. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక ఇసుకనే కాబట్టి ఆ ఇసుక సింగిల్ విండో పెట్టాలి, పెట్టిన ప్రతి పైసలు వసూలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ మంత్రి తీవ్రస్థాయిలో తంటాలు పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే ప్రజా సంక్షేమం ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇప్పటికే గాలికి వదిలేసిన మాట అయితే వాస్తవమే. ముందు తమ జేబులు నింపుకోవాలి, ఆ తర్వాతనే ప్రజల్ని అసలు చూస్తారా, లేకపోతే ప్రజలకు బాధల్ని పట్టించుకుంటారా, లేకపోతే ప్రజల యొక్క సంబంధించిన దాని మీద ఏమైనా కొత్త పథకాలు కానీ, లేకపోతే కొత్త వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఏమైనా చేస్తారా, లేకపోతే ఇలాంటి బ్లాక్మెయిలింగ్ తీసుకొని ముందుగా వాళ్ళు ఆర్థికంగా బలపడతారా అనేది మాత్రం భవిష్యత్తులో ఏదైతే మనకే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.